అండి అందరికీ ముందుగా పండగ శుభాకాంక్షలు. చాలా రోజులు అయిపోయింది కదా పండగ వచ్చి, కానీ ఈ వీడియో అప్లోడ్ చేసేదానికి బాగా లేట్ అయిపోయిందండి. సో ఈరోజు ఏంటంటే మా పొలంలో కనుమ పండగ చేసుకున్నాము. సో మెయిన్గా కనుమ అనేది పశువుల్ని పూజించే పండగ కదా. సో ఇంతకుముందంటే అందరికీ పశువులు ఉండేటివి, మనం బాగా వాటికి పూజ చేసుకునేవాళ్ళని. సో ఈరోజు ఏంటంటే ఇట్లాగ ఆవులకి ఇలాగ పసుపు కుంకుమ అన్నీ పెట్టి పూజ చేసుకున్నాం అన్నమాట పొలంలో. సో చాలా సరదాగా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. అంటే కనుమ రోజు ఇవాళ కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం అన్నమాట. అంటే ఎలాగ పూజ చేయాలి, కానీ అసలు ఎందుకు ఏంటి, ఇవన్నీ కూడా చాలా సరదాగా అనిపించి. సో అవన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. సో ఫస్ట్ ఏంటంటే ఇలాగ ఆవు పేడ ఉంటుంది కదా, దాంతో గౌరమ్మను చేసామన్నమాట. అలాగ ఎందుకు చేస్తామంటే మొత్తం ఆ రోజు ఏంటంటే ఇప్పుడు దిష్టి అంత పోవడానికి, మన పశువులు కానీ మన పంటలు ఇవన్నీ కూడా బాగా ఉండడానికి ఇట్లాగ పూజ చేస్తారనమాట. ఇలాగ ఆవు పేడతో గౌరమ్మని ప్రతిష్ఠించి, తర్వాత ఏంటంటే ఆవు పేడతోనే ఒక ఇట్లా చూస్తున్నారు కదా అక్కడక్కడ ఇలాగ పేడను పెట్టి వాటి మధ్యలో ఏంటంటే కనెక్ట్ చేశారనమాట. నల్లేరు ఉంటుంది కదా, నల్లేరును పెట్టి కనెక్ట్ చేసి ఒక ఇల్లులాగా కట్టారు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఇట్లాగా గౌరమ్మని పూజించడం, పసుపు నీళ్లు చల్లి కుంకుమ బొట్టు పెట్టి మనం ఎలాగైతే పూజలు చేస్తామో అట్లాగే పూజ చేసామన్నమాట ఆ రోజు. సో అదంతా కూడా ఏంటంటే చాలా కొత్తగా అనిపించింది. అంటే మనకు తెలియని తెలుసుకోవడం అట్లా అనిపించింది అనమాట. సరదాగా అట్లా మొత్తం పూజ చేసాము. తర్వాత ఏంటంటే అంటే ఇంతకుముందు మనకి పశువులు ఉండేవి, మనం వాటి కనుమ రోజు ఇట్లాగా వాటి కొమ్ములకి రంగులు వేయడం కానీ వాటికి మనం చేసుకున్న అరిసెలు అవన్నీ తినిపించడం అవన్నీ ఉండే కదా. సో ఇప్పుడంటే మనకు రోజులు మారిపోయాయి, అన్నీ చేంజ్ అయ్యాయి. చాలా ఏళ్ళ తర్వాత మేము ఇట్లాగ మా పొలంలో కనుమ పండుగ చేసుకున్నాం. ఇట్లాగా గౌరమ్మను మొత్తం పూజించాము. పూజించిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు పక్కన చూస్తున్నారు కదా నల్లేరు, నల్లేరుతో మొత్తం ఇట్లాగ కనెక్ట్ చేసామన్నమాట. మనం ఇందాక పెట్టిన పేడని ఇట్లాగ కనెక్ట్ చేసాము. ఇట్లా ఎందుకు అంటే దిష్టి పోవడానికి అనమాట, ఆవులకు ఉండే దిష్టి పోయేసి అంతా బాగుండడానికి ఇట్లాగ మొత్తం కన్స్ట్రక్ట్ చేసాము. తర్వాత ఏంటంటే ఇట్లాగ ఒక ఇల్లులాగా మొత్తం ఆ గౌరమ్మ చుట్టూరు కట్టాము. తర్వాత ఇక్కడే పొలంలోనే పొంగల్ తీసుకొచ్చి గౌరమ్మ దగ్గర పూజించి తర్వాత పొంగల్ని ఆవులకి తినిపించడము ఇట్లాగ చేసామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత, అంటే ఇట్లా గౌరమ్మను పూజించిన తర్వాత కోడిని కోసి ఆ కోడిని తలని అక్కడ పశువులా కొట్ట ఉంటుంది కదా అక్కడ హ్యాంగ్ చేస్తారంట నెక్స్ట్ ఇయర్ వరకు దాని నుంచి. తర్వాత మళ్ళీ పండగప్పుడు ఆ కోడి తలని తీసేసి మళ్ళీ కోడి కోసి ఆ తలని కడతారంట. సో మేమైతే ఆ ప్రాసెస్ అంతా ఏం చేయలేదు, కోడి కోయడం అట్లాగా జస్ట్ ఇట్లాగా పొంగలైతే చేసుకొచ్చి అక్కడ గౌరమ్మ దగ్గర పెట్టాము. తర్వాత ఏంటంటే ఇంకా మనం పూజ చేస్తాం కదా, ధూపం వెలిగించడం కానీ కర్పూరం ఇట్లాగంతా పూజ చేసాము. తర్వాత ఏంటంటే కొంచెం ప్లేట్లో ఒక ప్లేట్లో ఉండే ఇప్పుడు ఎర్రగా కనిపిస్తుంది కదా పొంగల్ మీద, అది దిష్టి పోవడానికి కుంకుమ వేసామన్నమాట. కుంకుమ వేసి తర్వాత లాస్ట్లో ఏంటంటే ఈ కుంకుమ జల్లిన పొంగల్ని మా పశువులు కొట్టం చుట్టూరు ఆవుల దగ్గర అంతా చల్లామన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా మా వాడికి తెగ హ్యాపీగా అనిపించింది అనమాట. బాగా అంతా కూర్చుని స్టెప్ బై స్టెప్ చూసి బాగా ఎంజాయ్ చేశాడు వాడు. సో ఇట్లాగా మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం మిగిలిన ఇప్పుడు మాకు పశువులు ఉన్నాయి కదా, ఆవులు ఉన్నాయి కదా, అలాగే పక్కనే రెండు చిన్న కుక్కలు కూడా పెంచుతున్నాయి. సో వాటికి ఏంటంటే కొంచెం పొంగలు వేసామన్నమాట. పొంగలేస్తే ఆ పెద్ద కుక్క ఉంది కదా అది కొంచెం తినేసి మిగతాదంట దాని పిల్లకే వదిలేసిందన్నమాట. సో తల్లి ప్రేమ అనేది చాలా గొప్పది కదా. సో మనుషులకే కాదు ఈ జంతువులకు కూడా ఎంత ఫీలింగ్స్ కానీ అన్నీ ఉంటాయి కదా. సో అట్లాగా దానికి కొంచెం వదిలేసిందనమాట అది. తర్వాత ఏంటంటే సో మొత్తం ఇట్లాగా కట్టామన్నమాట పేడతో నల్లేరుతో. ఫైనల్గా ఏంటంటే మేము చేసిన పొంగల్ని ఆవులకి కొంచెం పెట్టేశాము. సో అట్లాగా మా పొలంలో మేము కనుమ పండుగ చేసుకున్నామండి. సో చాలా సరదాగా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ వీడియో మీకు ఇదే మా పొలంలో జరిగిన కనుమ సెలబ్రేషన్స్ అన్నమాట.